దసరా వేడుకలనగానే గుర్తొచ్చేది మైసూరు దసరా ఉత్సవాలు. నదహబ్బ పేరిట ఏటా దసరా ఉత్సవాలు నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలకు ఈ ఉత్సవాలు చిహ్నంగా నిలుస్తాయి. అయితే ఈసారి మైసూరు దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. అయినప్పటికీ సంప్రదాయ రీతిలో భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మైసూరు మహారాజు పాలనకాలం నుంచి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో హైలైట్గా నిలిచేది ఏనుగుల అంబారీ సవారీ. కోవిడ్ నేపథ్యంలో ఈ సవారీకి కేవలం 300 మంది అతిథులకు మాత్రమే అనుమతిచ్చారు. అది కూడా కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వాళ్లే అనుమతిస్తున్నారు. ఏనుగుల అంబారీ కోసం ఇప్పటికే గజరాజులను సిద్ధం చేశారు. మైసూరు మహారాజు వారి కులదైవం చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొస్తారు. జంబూ సవారీలో అభిమన్యు ఏనుగు టీవీగా నడవనుంది. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని అభిమన్యు మోస్తుంది. అభిమన్యు వెంట కావేరి, విజయ, గోపి అనే ఏనుగులు నడుస్తాయి. అటు అమ్మవారి కోసం పల్లకీని సైతం సిద్ధం చేస్తున్నారు. సవారీ కోసం ఏనుగులను అందంగా అలంకరిస్తున్నారు. కళాకారుడు నాగలింగంప నేతృత్వంలో ఈ పని జరుగుతోంది. ఆయన నేతృత్వంలో తంజావూరుకు చెందిన మొత్తం 5 కళాకారులు ఏనుగులని చక్కగా అలంకరిస్తున్నారు. అభిమన్యు, కావేరి, విజయ, గోపి అనే ఏనుగులకు ఇప్పటికే పెయింట్ వేశారు. నాగలింగప్ప గత 16 ఈ ఏనుగులని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు జంబూ సవారీ ఉండడంతో మైసూరులోని కేఆర్ సర్కిల్తో పాటు ఈ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఉత్సవాలలో కర్ణాటక సంప్రదాయాలను వివరించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.